మళ్ళీ చూసా అనే టైటిల్కి చాలా అర్థం చెప్పారు మూవీలో. సినిమా అయితే ఐ మీన్ హీరో అండ్ హీరోయిన్, హీరోయిన్ అయితే కిరాకుంది, రకుల్ ప్రీత్ సింగ్ డూప్లా ఉందన్నమాట. హీరోయిన్ చాలా బాగుంది. ఇంకా హీరో కూడా చూస్తే ఆయన యాక్టింగ్ ఫస్ట్ సినిమాలు చేసినట్లేదు, చాలా మంచి యాక్టింగ్ చేశాడు. ఇంకా స్టోరీ వైజ్ ఓరియంటెడ్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ చూసా అనే టైటిల్కి ఒక నీట్గా మీనింగ్, సినిమాలో బుక్లో రాసిన మనం రాసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా మన కళ్ళ ముందు చూపించాడు. ఇంకా హీరోయిన్ అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా మనకి యూట్యూబ్ స్టార్స్ ఉన్నాడు ఈ సినిమాలో, బంచిక్ బబ్లు కానీ, తర్వాత ఒక కామెడియన్ లవ్ గురు కానీ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ కూడా పండింది. కాకపోతే ఇది చాలా చిన్న సినిమా కదా, ఇది పెద్ద సినిమాతో పోల్చి అందరూ ఇట్లాంటి సినిమాలకు వెళ్ళి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఒక కామెడీ ఉంది, లవ్ సీన్స్ ఉన్నాయి. బా అన్నిటికన్నా ఫస్ట్ చెప్పుకుంటే మాటలు, డైలాగ్స్ ఉన్నాయి, చించేశారు. ఈ దేశాన్ని ప్రేమికుడు ఎవడైనా ప్రేమిస్తాడనే డైలాగులు కానీ చాలా డైలాగులు ఉన్నాయి. నాకైతే డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఒక రైటర్గా ఆయన రాసుకున్న డైలాగ్స్ కానీ, ఆ తెరపైన చూపించిన విధం కానీ చాలా బాగుంది. ఇట్లాంటి చిన్న సినిమాని అందరూ ఆదరించాలి, ఎందుకంటే చాలా చాలా సినిమాలు చూడరు అనమాట. ఇట్లా చిన్న సినిమాలు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క అభిమాని వెళ్ళి అంటే ఐ మీన్ ప్రతి ఒక్క ప్రేక్షకులు వెళ్ళి చూస్తే వాళ్ళ ఫీలింగ్ అంటే తెలుస్తుంది అనమాట. అంటే సినిమా మొత్తానికి మాటలు అయితే చాలా బాగున్నాయి, లవ్ స్టోరీ బాగుంది, హీరోయిన్ అండి హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్టర్ అయితే చూపించాలని చూపించినాడు. ప్రతిరోజు చూడొచ్చు, మంచిగా చూడొచ్చు, చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుంది బాగుంది, ఫస్ట్ సూపర్ సూపర్ బాగుంది బాగుంది సినిమా, సూపర్ సార్, నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలి సినిమా, చాలా బాగుంది. పర్లేదు బాగుంది, సూపర్ ఉంది, 100 డేస్ పక్క, 100 డేస్ పక్క, చాలా బాగుందండి. చిరంజీవి కొడుకులాగా అనిపిస్తాడు అబ్బాయి, అది ఇచ్చారా ఏమంటారు కదా, చిరంజీవి లాగా లుక్ వస్తుంది అబ్బాయిది, ఫ్యూచర్ బాగుంది అబ్బాయి, మూవీ బాగుంది, ఫైట్ సూపర్, సాంగ్స్ ఎక్సలెంట్, అసలు సూపర్ బాగుంది, సాంగ్స్ ఫైటింగ్ సూపర్, యాక్టింగ్ బాగుంది, నైస్ నైస్, సాంగ్ సూపర్, ఫైటింగ్ సూపర్, సినిమా చాలా బాగుంది, సూపర్గా ఉంది, పెద్ద సినిమాలతో పోలిస్తే బాగే బాగుందన్నా, సూపర్ ఉంది, సినిమా సూపర్ హిట్, సూపర్ సినిమా బాగుంది, హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సినిమా సూపర్, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమా, బాగుంది బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది సినిమా. చిన్న సినిమాలు ఇలాగే మంచి కంటెంట్ వస్తే ఇలాగే మేము ఆదరిస్తామని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, డైలాగ్స్, హీరో పర్ఫార్మెన్స్ కూడా వన్ మ్యాన్ షో, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. సినిమా చాలా, మ్యూజిక్ అయితే 100% సూపర్ ఉంది, 100% మ్యూజిక్ కోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు, సినిమా చాలా బాగుంది, కొత్త హీరో అయినా బాగానే యాక్షన్ చేసింది. హాయ్, మళ్ళీ మళ్ళీ చూసా, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండాలి, ఇట్స్ అ ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ, ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ. బాగుందండి మూవీ, చాలా బాగుంది, హీరో బాగా బాగుంది, చాలా బాగుందండి పిక్చర్ అంతా కూడా, చాలా హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు, అసలు మూవీ చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారు మూవీ, అంతా కొత్త వెరైటీగా ఉంది మూవీ, చాలా యాక్షన్ చాలా బాగుంది, హీరోయిన్ హీరో చాలా, కామెడీ కూడా చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, పిక్చర్ అయితే టోటల్గా చాలా బాగుంది పిక్చర్, అసలు ఇంత బాగా ఉంటుందని అనుకోలేము మేము, ఇంత అంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, చూడాల్సిన మూవీ, ప్రతి వాళ్ళు చూడాలి యూత్కి, స్పెషలీ 2.5 అవర్స్ చూసారు అంటి స్టోరీ, అంటే యూత్ బాగా యూత్కి చాలా బాగుంటుంది, బాగుంది చాలా బాగుంది, కొత్త హీరో చాలా ఈజీగా చేశాడు, చాలా బాగుంది, అసలు అయినట్లేదు, తొందరగా అయిపోయినట్టుంది. మళ్ళీ మళ్ళీ చూసా అనే ఫిలిం మట్టుకి నేటి యువతరానికి మట్టికి ఒక మైలురాళ్ళుగా నిలిచిపోతుందండి. యూ స్టార్ అనురాగ్కు మట్టికి మంచి భవిష్యత్తు ఉంది, హీరోయిన్ కూడా పర్ఫార్మెన్సెస్ బాగుంది, చాలా బాగుంది, కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ గుడ్ ఫిల్మ్. హీరో హీరోయిన్ చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళగా చాలా యాక్టివ్గా నటించారు, బాగా నటించారు. ఇది ముఖ్యంగా యువతను ఆకర్షిస్తుంది, ప్రేమ సంబంధించినటువంటి వితివృత్తాన్ని బాగా చక్కగా తీశారు, ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుంది తప్పనిసరిగా. ఫస్ట్ మూవీ అనురాగ్ది, గౌతమ్ అండ్ స్వప్న మూవీ చాలా బాగుంది, అండ్ ఫస్ట్ మూవీ కూడా ఇంత మంచిగా తీసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మంచిగా అనిపించింది నాకు, మా ఫ్రెండ్స్ అందరితో వచ్చిన మూవీ చాలా బాగుంది.
చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో కలిసి చూసినందుకు. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అన్ని థియేటర్స్ ఇలా అవ్వాలనుకుంటున్నాను. నాకన్నా ఆడియన్స్ చెప్తే బాగుంటుంది. కిర్రాకున్నది సినిమా. ఒక కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినా చాలా బాగుంది. మాస్క్ మాస్క్ క్లాస్ క్లాస్ బాగుంది. ఫైట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి హీరోయిన్ కూడా చాలా బాగా చూపించారు. ఒక మంచి ప్రేమ కథ ఇది. చాలా బాగుంది సినిమా. అయితే మళ్ళీ మళ్ళీ చూసా సినిమా పేరు. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు కూడా. మళ్ళీ మళ్ళీ రావాలి కూడా. బాగుంది సినిమా. బాగుంది చూసా. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరూ కలిసి చూడవలసిన మూవీ. ఏమండి చాలా బాగుందండి. ఆడియన్స్ తోటి కూర్చొని ఎంజాయ్ చేశాను నేను. నేను నేల మీద కూర్చొని ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. మా మిత్రుడు తిరుపతి సింగిల్ కార్డ్ రాశారు. చాలా బాగుంది. వెరీ హ్యాపీ అండి. చాలా చాలా ఎంజాయ్ చేశారు. లవ్ 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 థీమ్స్కి చాలా ఎంజాయ్ చేశారు. ఫైట్ సీన్స్కి లవ్ థీమ్స్కి చాలా ఎంజాయ్ చేశారు. అండి మళ్ళీ మళ్ళీ చూసే అనే సినిమా చాలా మంచి సినిమా. చాలా మంచి సినిమా అంటే చాలా మంచి సినిమా. అందరూ ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు నిజంగా ఎంకరేజ్ చేస్తారని నేను మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.